हाई वेलकम टू माय चैनल अंदर आरोग्य आनंद उड़ी अनस्फूर्ति कोरकोक मंजी वीडियो तो मे मुकोचा शुक्रवार पूजा अलंक आ ती की नैन दानेम गिंजल तो अष्टोत्र पूज चुना नैवेद्यम पंचामृतमु अलागे पानकमु आल्ली समर्पितुना శుక్రవారం పూజకి నిన్న రాత్రి నేను వంటగదిని ఎలా క్లీన్ చేసుకుని అన్ని ఎలా రెడీ చేసుకున్నాను అలానే ఈ రోజు పూజ అలంకరణ ప్రతిది మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మధ్యలో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసి మీకు ఎలా అనిపిస్తుందో నాతో షేర్ చేసుకోండి ముందుగా నిన్న రాత్రి నేను వంటగదిని ఎలా క్లీన్ చేసుకుని ఎలా పెట్టుకున్నానో చూద్దాము प्रती रोजू नार्मल का नाइट टाइम नेन क्लीन चेसुकुंटानंडी मन हेल्थ सपोर्ट चेयिनप्पुडु मैक्सिमम आ रोजैते स्किप चेस्तानु बट डेली नाइट टाइम इला क्लीन गा पेट्टुकुने दानिकी ट्राई चेस्तानु पर्सनल गा नेनु फील अय्यिंदि एंटंटे इला मनमु क्लीन गा पेट्टुकोवडं वल्ल काक्रोचेस चाला वरकी कंट्रोल अय्यायि అలానే మన ఇంటికి మనందరికీ కూడా మంచిది శుక్రవారం అంటే ఖచ్చితంగా నేను ముందు రోజు అంటే గురువారం రాత్రి ఖచ్చితంగా ఇలా క్లీన్ చేసుకుని పొయ్యి కింద అక్కడక్కడ ఇలా ముగ్గు వేసుకుని పసుపు కుంకాలతో అలంకరణ చేసుకుంటాను అలానే నేను చిన్న పొయ్యి తీసుకున్నాను కదా ఆ పొయ్యికి కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకున్నాను శుక్రవారం మీరందరూ నాకు ఒక ఐడియా ఇచ్చారు కదా బియ్యము లేదా ఒడ్లు అలా వేయండి అని శుక్రవారం వేద్దాము అని ఇలా నిన్న రాత్రి రెడీ చేసుకున్నాను అలానే ఇంటి ముందు నిన్న రాత్రి గడపకి ఇలా నిండుగా పసుపు రాసి అలంకరణ చేసుకుని ముగ్గు వేసుకున్నాను పండగలప్పుడు లేదా శుక్రవారం పూట మాక్సిమం నేను ముందు రోజే వేసుకుంటానండి ఇప్పుడు మెయిన్ గా పిల్లలకి హాఫ్ డే సెక్షన్ స్టార్ట్ అయ్యింది 7:00 కంత వాళ్ళని పంపించాలి ఆ టైం లో ఖచ్చితంగా వాళ్ళ పనులు ఉంటాయి ఇక్కడ లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మెయిన్ డోర్ తెరవగానే మార్నింగ్ ఇంటి ముందు అలా ముగ్గు ఉందనుకోండి కలగా ఉంటుంది మనము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము సో ఆ ఉద్దేశంతో నేను నిన్న రాత్రి వేసేసుకున్నాను ఈ రోజు మార్నింగ్ పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి ముందుగా గడపకి చక్కగా పూలతో అలంకరణ చేసుకున్నాను ఆ తర్వాత పూజ మొదలు పెట్టాను ఇలా గడపని ఇలా అలంకరణ చేసుకుని మీరు ఇచ్చిన ఐడియాతో నేను వంటగదిలో చిన్న మట్టి పొయ్యి పొయ్యి పైన ఒక చిన్న కుండ పెట్టుకున్నాను కదా ఆ కుండకి కూడా ఇలా పసుపు కుంకాలతో అలంకరణ చేసుకుని కుండలో బియ్యం వేసుకున్నాను మీరందరూ ఇచ్చిన ఐడియాని ఫాలో అయ్యాను ఇంకా ఇలాంటి ఐడియాస్ మీరు ఎవరైనా షేర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా షేర్ చేయండి నాకు తెలవనివి మీ ద్వారా నేను తెలుసుకుంటాను వాటిని కూడా ఫాలో అయ్యడానికి ట్రై చేస్తాను ఆ తర్వాత పూజా మందిరంలో ఈ రోజు లక్ష్మీదేవిని ఇలా మధ్యలో పెట్టుకొని తమలపాకుపైన అలానే నిత్యము కామాక్షి దీపము అటు ఇటు దీపాలు ప్రతి రోజు ఇలానే చేసుకుంటాను కదా ఏకబత్తితో దీపారాధన చేసుకున్నాను ఈ రోజు ఆ తల్లికి దానిమ్మ గింజలతో అష్టోత్రం పూజ చేసుకోవాలి అని మనసులో అనుకుని ఆ తల్లిని ఇలా పెట్టుకున్నాను అలానే ధాన్య బుట్టకి కూడా చక్కగా పసుపు కుంకాలతో అలంకరణ చేసుకుని ఆ బుట్టలో నిండుగా ముత్యాలతో పెట్టుకున్నాను ఇలా పూజకు కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను అలానే కామాక్షి దీపంకి అలానే లక్ష్మీదేవి విగ్రహానికి ఇలా ఒక రెండు మాలల్లాగా చేసుకున్నానండి చాలా అంటే చాలా నిండుగా అనిపించింది కలగా కూడా అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ వల్ల ఒక మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇలా కామాక్షి దీపంకి పూలతో అలంకరణ చేసుకుని ముందుగా గణపతికి అలానే నిత్యము పూజ చేసుకునే విగ్రహాలు అన్నిటికి కూడా పూలతో అలంకరణ చేసుకున్నాను చాలా తృప్తిగా అనిపించింది అలానే ఆ తల్లికి ధాన్య బుట్టలో ముత్యాలతో ఇలా ఆ బుట్టని అలంకరణ చేసుకుని
గణపతి పక్కన పెట్టుకున్నాను. అలానే రైట్ సైడ్ అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నాను. అన్నపూర్ణాదేవి వంటగదిలో ఉండాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. వంటగదిలో ఖచ్చితంగా అన్నపూర్ణాదేవిని పెట్టుకోవాలండి, మంచిది కూడా. కానీ మా పూజా మందిరంలో అన్నపూర్ణాదేవి నాకు అమ్మ గిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి పూజా మందిరంలోనే పెట్టుకుంటున్నాను. ఒక్కసారి నేను కొన్ని రోజులు, ఒక వారం అలా వంటగదిలో పెట్టుకున్నాను. ఆల్రెడీ ఆ వీడియో కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను. కానీ నాకెందుకో మనసుకి హ్యాపీగా అనిపించలేదు. అందుకే మళ్ళీ నేను ఆ తల్లిని పూజా మందిరంలోనే పెట్టుకున్నాను. ఈసారి ఇత్తడిలో అన్నపూర్ణాదేవిని తీసుకుని ఆ విగ్రహాన్ని వంటగదిలో పెట్టుకుంటాను. ఖచ్చితంగా అలా పెట్టుకున్నప్పుడు మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. ఇలా నిండుగా పూలతో అంతా అలంకరణ చేసుకుని దీపం ధూపం అన్నీ స్వామికి ఆ తల్లికి చూపించి నమస్కారం చేసుకుని సంకల్పం కోరిక అన్నీ చెప్పుకుని ముందుగా గణపతితో పూజ మొదలుపెట్టాను. నిత్యము గణపతి అష్టోత్రం ఎలా చేసుకుంటానో అలానే గణపతి అష్టోత్రం చదువుకుంటూ గణపతి పూజ చేసుకున్నాను వెండి పుష్పాలతో. అలానే ఆ తండ్రికి గణపతికి ధూపం అంతా కూడా సమర్పించి ఆ తర్వాత లక్ష్మీదేవి దగ్గర దానిమ్మ గింజలతో అష్టోత్రం పూజ స్టార్ట్ చేశాను. ఈరోజు ఎందుకో ఆ తల్లికి దానిమ్మ గింజలతో అష్టోత్రం పూజ చేసుకోవాలి అని అనిపించింది. ముందుగానే పూజకి కావాల్సిన దానిమ్మ గింజలన్నీ కూడా చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. మనము ఎప్పుడైనా పూజకి కొన్ని ఇలా రెడీ చేసుకున్నామనుకోండి, పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు, కంగారు కూడా ఉండదు. కొద్ది కొద్దిగా గింజలు తీసుకుని లక్ష్మీ అష్టోత్రము 108 నామాన్లు ఒక్కొక్క నామం చదువుకుంటూ ఆ తల్లి దగ్గర ఇలా దానిమ్మ గింజలతో పూజ చేసుకున్నాను. దానిమ్మ గింజలతో పూజంతా అయిన తర్వాత మనము కొద్దిసేపు తర్వాత, ఎక్కువసేపు అలానే ఉంచినా గింజలు పాడైపోతాయి, కొద్దిసేపు తర్వాత ఆ దానిమ్మ గింజలని మహాప్రసాదంలాగా భావించి అందరము తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకి పెడితే కూడా ఇంకా మంచిదండి. ఈరోజు శుక్రవారము ఆ తల్లికి ఇలా దానిమ్మ గింజలతో అష్టోత్రం పూజ చేసుకున్నాను. ఆ తర్వాత దుర్గా అష్టోత్రం చదువుకుంటూ కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. ఈరోజు ఎందుకో మనసుకి ఇలా అనిపించింది, ఏదైనా కూడా మనం ఎలా అనుకుంటామో అలా చేసుకుంటాము, ఇలానే చెయ్యాలి, ఇలానే పెట్టుకోవాలి అనైతే ఎవ్వరు చెప్పరు. ఈవెన్ నేను కూడా ఏ వీడియోలో కూడా అలా చెప్పనండి, నేను ఎలా చేసుకుంటాను లేదా నాకు తెలిసింది మీ అందరితో షేర్ చేసుకుంటాను. మీ ద్వారా నాకు తెలియనివి నేను తెలుసుకుంటాను. ఇదంతా కూడా మన ఆనందం కోసము, మన తృప్తి కోసము మనం చేసుకుంటాము. ఇలా ఒక ప్లేట్లో వెండి కాయిన్, నిత్యము కూడా ఈ కాయిన్ పైనే గణపతి అష్టోత్రము లేదా కుంకుమ పూజ చేసుకుంటూ ఉంటాను. మీరు చాలా వీడియోస్లో చూసుంటారు కామాక్షి దీపము ఆ తల్లి ఎదురుగుండా ఇలా ఒక ప్లేట్లో ఆ కాయిన్ పెట్టుకుని కొద్ది కొద్దిగా కుంకుమతో దుర్గా అష్టోత్రం చదువుకుంటూ పూజ చేసుకున్నాను. శుక్రవారం పూట ఆ తల్లికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే చాలా మంచిదండి. చిట్టి గాజులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, వీటన్నిటికీ మించి కుంకుమ పూజ ఇంకా ఇంకా మంచిది. గుడిలో మనము కుంకుమ పూజ చేసుకున్న తర్వాత పంతులు గారు పూజ చేసిన కుంకాన్ని మనకిస్తారు, ప్రతిరోజు పెట్టుకోండి అని. అలానే మన ఇంట్లో పూజ చేసినప్పుడు కూడా కుంకుమని మనం పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా ఈ కుంకుమని పెట్టుకుంటే చాలా మంచిది. అలానే ఆ తల్లికి పూజంతా అయిన తర్వాత తాంబూలము ముందుగానే ఒక ట్రేలో అన్నీ పక్కన పెట్టుకున్నాను. మీకు నేను ఫోన్ అనేది ట్రైపాడ్కి కనెక్ట్ చేయటం వల్ల మీకు కింద పెట్టుకున్నవన్నీ కనిపించదు కదా, సో అందుకని నేను ఒక్కొక్కటి ఆ తల్లికి ఇలా సమర్పించాను. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. తాంబూలము, నైవేద్యము, పంచామృతము, అలానే పానకము. పానకం కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి. అలానే ప్రెజెంట్ సమ్మర్ పానకం మనము
ఎన్నిసార్లు తాగినా కూడా మన హెల్త్కి కూడా మంచిది. బెల్లం వల్ల ఐరన్ అలానే వేడి కూడా తగ్గిస్తుంది అని అంటారు. నైవేద్యము తల్లికి సమర్పించి కర్పూర హారతి ఇచ్చాను. సో ఫైనల్గా ఈరోజు శుక్రవారం పూజ అలంకరణ, ఆ తల్లికి ఎంతో ఇష్టమైన దానిమ్మ గింజలతో అష్టోత్రం పూజ, శుక్రవారం పూజకి ముందుగానే నేను వంటగదిని ఎలా క్లీన్ చేసుకుని ఎలా పెట్టుకున్నాను, మీరిచ్చిన ఐడియాతో నేను తీసుకున్న చిన్న మట్టి పొయ్యి, ఆ కుండలో పెట్టుకున్న బియ్యము, ప్రతిదీ కూడా మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ తల్లి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి, అందరము ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.